చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తామని యువ నాయకుడు కరణం వెంకటేష్ పేర్కొన్నారు. చీరాలలోని పద్మశాలియ బహుత్తమ సంఘ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావును పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్ పరిధిలోని ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే కాకుండా చేనేతలకు గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చేనేతలు ఎక్కువగా ఉన్న చీరాల ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్గా చేనేత కులానికి చెందిన జంజనం శ్రీనివాసరావుకు కట్టబెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు కొనియాడారు. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యే కరణం బలరాం ఇతర నాయకులు ఈ పదవిని అందించారన్నారు. పట్టణాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని చెప్పారు. అనంతరం నిర్వాహకులు చైర్మన్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీవి పున్నారావు, ప్రతినిధులు ఊట్ల వెంకటేశ్వర్లు, సాంబశివరావు, రామ ఆంజనేయులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక కోటి 50 ఒక సక్కరి పత్రిక మార్కలే మాస పత్రిక 7000 కంటే బల్లేగర్ నాయకత్వం బల్లేగర్ నాయకత్వం బల్లేగర్ నాయకత్వం మా సోదరుడు అదే నాయకత్వం గారు బాలగారు నాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పింది. మీరు ఎవరు పోతే అక్కడ అంటే 12 సంవత్సరాలు పెరిగాయి కానీ సైజు వెయిట్ హైట్ మాత్రం అంతే. ఆ రోజు నేను చూసిన జనం అన్న ఈరోజు జనంతో ప్రపంచంతో అదే హైట్ అదే వెయిట్ తో ఉన్నారు. ఎలక్షన్ ఇక్కడ జరిగినప్పుడు ఆ రోజు నాన్నగారికి మీరందరూ మద్దతు తెలిపి మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ఇక్కడే మా బలరాం గారు అంట మేము గెలిపించుకుంటామని చెప్పి మీరందరూ బయటకు వచ్చినందుకు ఈ విజయం మీ అందరికీ అని చెప్పి మరోసారి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో చాలా మంది బయటికి రావడానికి ఇబ్బంది పడే రోజుల్లో కూడా ధైర్యం చేసి మీరందరూ బయటకు వచ్చినందుకు ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. కానీ ఎన్ని ఇబ్బందులైనా సరే బలరాం గారు వెంట మేము ఉంటామని చెప్పి మీరందరూ కూడా మంచి మనసు చేసుకున్నందుకు మేము నాన్నగానే నేను కానీ మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అన్నకి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ అన్న మున్సిపల్ చైర్మన్ అంటే కేవలం జంజన శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ కాదు, మన చీరాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన కౌన్సిలర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, మన దీని పరమున్నారు కూడా అందరూ కూడా చైర్మన్ గానే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో కూడా మా నమ్మకమయ్యే ఇది మీ అందరికి కూడా తెలుసు. కేవలం ఆయన్ని చైర్మన్ గారు ఎవరు చూడలేదు, మా అన్న కూడా మా కుటుంబ సభ్యులాగా చూస్తున్నాం, మా అన్నలాగా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న పరిస్థితితో మారాలి, ప్రజలకు గౌరవం కావాలి, చీరాలకు ప్రశాంతత కావాలి, బిక్కి బిక్కుమని బతుకుతున్న పరిస్థితుల్లో మరి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మా గురుదేవుడు బంగారంగా చీరాలు పంపిస్తే నేను 2019 ఫిబ్రవరి 14 ముంగేరెళ్ళి పూజ చేయించి 24 మెజార్టీతో చీరాల ప్రజలు గెలిపించాను. ఆ శక్తి చేనేత కులంలో పుట్టి ప్రజల ఆదరణ పొంది చీరాల ప్రజలందరినీ సంతోషపెట్టి సేవ చేసి మా గురుదేవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్మశాలి కులానికి చేనేతలందరూ కూడా మంచి పేరు తెస్తానని ఇప్పటి వరకు నా జీవితాన్ని ఏ విధంగా ప్రజాసేవకు అంకితం చేశానో రాబోయే రోజుల్లో తుది శ్వాస వరకు నా తమ్ముడితో కలిసి ఉంటానని